కాదు అదంతా సెట్ గా Tag your thoughts. మీ పేరు శంకర్. శంకర్, ప్రాబ్లం ఏంది భయ్యా? మరి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు భయ్యా. నా ప్రాబ్లం యాక్చువల్గా బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి చదువుకొని పైకి వచ్చాను. మా ఫాదర్ కూడా నా చిన్నప్పుడు చనిపోయారు. అయితే రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, సావిత్రి అని. అయితే ఫస్ట్లో చాలా బాగున్నాం ఇద్దరము. కాకపోతే ఈ మధ్యన ఎందుకో తను చాలా మంచిదే, కాకపోతే ఈ మధ్యన ఎందుకో నేను ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు కాల్ చేసి మాట్లాడుతుంటే ఎక్కడున్నావు అని అడిగితే ఇంట్లో ఉన్నాను అంటుంది. కానీ నాకు వెనక నుంచి ట్రాఫిక్ సౌండ్స్ వస్తున్నాయి. ఇంకో కొన్నిసార్లు ఏమో నేను ఇంటికి వచ్చి ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నాను అని అంటే ఇప్పుడే బయటకు వచ్చానని చెప్తుంది. కానీ ఇంట్లో ఉండట్లేదు తను. తన మీద డౌట్ అని కాదు, కానీ తను ఎలాంటిదో తెలుసుకోవాలని అనిపించి మీతో ఇలా చేయించాలనుకుంటున్నాను. గుడ్డి చెప్తున్నావా లేకుంటే ఎట్లా చెప్తున్నాడు? నేనేదో అనుమానిస్తున్నానని కాదు భయ్యా, తన ప్రవర్తన అట్లాగా ఉంది. ఒకసారి మీరు తనతో మాట్లాడండి, అర్థమైపోతుంది మీకు. సరే బ్రో, పని చేద్దాం. ఈ టాస్క్ ఎట్లా చేద్దామేందని నేను అంజలి సార్ అడుగుతాను. అంజలి సార్, అంజలి దాస్ ఎట్లా చెప్తే మనం అట్లా ప్లాన్తో వెళ్దాం సార్. అరే మామా నమస్తే. అరే హాయ్. హాయ్ రా, బాగున్నావా? అచ్చా లాంగ్ టైం, చాలా రోజులు అయిందిరా కలిసి. నేను బాగున్నా. బాగున్నా, ఏంది ఇదంతా సడన్గా? వెళ్ళలేదు, ఆఫీస్ లో ఇవాళ వైఫ్ని తీసుకొని వచ్చాను. నేను మీ మ్యారేజ్ రాలేదు సారీ, అందుకే తను ఇవ్వడం అనుకున్నాను. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఏమనుకోకు, నేను కొద్దిగా బయటకు వెళ్ళి నువ్వు రాలేదని ఒక్క బాగా వేలే ప్రాబ్లం ఏమి. నేను ఎట్లా ఇంకా బాగున్నా. సూపర్ లైఫ్. సూపర్ సూపర్. వెరీ వెల్, ఇంకా నా బిజినెస్ నడుస్తుంది. ఆ రోజు అంతా నేను ముంబైలో ఉన్నాను, ఇంకా సైట్ పని మీద వెళ్ళి ఇంకా అక్కడ నాకు టైం కుదరలేదు. చాలా ట్రై చేసాను బట్ రాలేకపోయినా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ. అంటే సడన్లీ నేను ఏం చేసి మామూలు వెళ్తున్నాను, మా బ్యాచ్ మా టీం అంతా వెళ్తారు. సడన్గా ఎందుకు నువ్వు కాదని డౌట్ ఉండే, నా అడుగు మీకు అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే షీఈస్ గర్ల్ నా, షీఈస్ గర్ల్ నా. ఏం చేస్తున్నాడయ్యా, నందే నేషనల్ అవార్డు రెండు దాటిపోయాడు. దట్స్ వై కావునా కాదా అని చెప్పి అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి ఇంకా వచ్చిన కన్ఫర్మ్ అని చెప్పి వచ్చేసిన. ఈ మధ్య ఇంకా నేను పరంగా అయితే వెల్ సెట్టు. ఇంకా ఓకే, ఇంకా నేను కూడా చూడాలి ఈ 1-2 ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకుని చేసుకోవాలి. హలో సార్, చెప్పండి. ఓకే, అది ఫస్ట్ ర్యాక్లో పెట్టాను సార్ నేను. మీ క్యాబిన్ పక్కనే ఫస్ట్ ర్యాక్లో పెట్టాను. అక్కడే ఉండేది సార్, చూడండి. అక్కడే పెట్టాను సార్ నేను నిన్న. ఇప్పుడా ఫ్యామిలీతో బయటకు వచ్చాను సార్ నేను. కొంచెం అరేంజ్ చేసుకోండి సార్. ఓకే సార్, వస్తాను. ఓకే సార్. ఒక ఆఫీస్లో ఒక చిన్న ఫైల్ మిస్ అయింది, రమ్మంటున్నారు. ఒక 15 నిమిషాలు వస్తాను. నేను 10 నిమిషాలు వస్తాను మామ, కూర్చో. కంపెనీ తనతో మాట్లాడు, 10 నిమిషాలు మాట్లాడు. ఏం భయం ఏం లేదు మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అయితే. కూర్చో, మాట్లాడుతూ ఉండండి మీరు, నేను వస్తాను ఇప్పుడు. ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను. తొందరరా బాబు. హాయ్. యాక్చువల్లీ మీ మ్యారేజ్ అప్పుడు నేను ఇంకా అంటే ముంబైకి వెళ్ళాను. అక్కడ కొద్దిగా సైట్ లాంటి వేరే. సారీ, ఇంకా ఎట్లా తెలుస్తున్నావు మీ ఫ్యామిలీ అంటే ఎంటర్? నేను అంటే యాక్చువల్లీ నేను రాలేకపోయినా, అదే మిస్ అయిపోయినా. ఎలాట్ ఆఫ్ మిస్, ఎలాట్ ఆఫ్ మిస్. ఎట్లుంది మీ ఫ్యామిలీ లైఫ్? అందుకు బాగానే వెల్ సెటిల్ కదా వాడు, వానికి మంచి శాలరీ ఉంది. వాడు చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, ఇంకా వానికి ఇంకేం. అంటే నేను అనుమానం ఎక్కువ ఉందంటున్నావు.
చెప్పే. కొద్దిగా బయటకు వచ్చి నేను. లేదు లేదు ఇవాళ లేదు, నీతోనే ఫ్రీగా ఉంటా, ఏం టెన్షన్ పడకు. అన్యమ్మ నిన్ననే 1 అవర్ స్పెండ్ చేసిన, వన్ అవర్ సరిపోలే మళ్ళీ కావాలా ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు. ఓకే నేను రెడీ, నేను 1 అవర్ కాదు 4 అవర్స్ అనేవి రెడీ, నాకేం టెన్షన్ లేదు, నేను హ్యాపీగా వచ్చేసా. 1 అవర్ కాదు 4 అవర్స్ అనేవి రెడీ, నాకేం టెన్షన్ లేదు, నేను హ్యాపీగా వచ్చేసా. వాట్స్ అయినడుకు నిలువెత్తు కటౌట్ లాగా కనిపిస్తున్నావు రాజా. రూమ్కి వచ్చేసి హ్యాపీగా చిల్ చేద్దాము, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే 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 అన్ని నాకు అన్ని ఉన్నాయి. సేఫ్టీ కాదు ఫస్ట్ ఆయన, ఓకే ఈవినింగ్ వద్దులే కానీ నైట్ వచ్చేసి 7 కానీ 8 కానీ. ఓకే చిల్ చేద్దాం, బాయ్. నేను కొద్దిగా వర్క్ ఉన్నా పెట్టేసి బాయ్. షీఈస్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంకా తను ఒకటే అనుకున్నాను. రోజు మాగా ఎంటర్టైన్మెంట్ మజా ఉంటుందిలే వేరే చీల్ బాగా చూసావా వీడు మెటమెటలు మామూలుగా ఉండదు. ఇక మ్యారేజ్ అనేది నథింగ్ బట్ మ్యారేజ్, చేసుకుంటాం అనుకో అది తన ఇష్టం మన ఇష్టం, కృష్ణ ఏమిటిదంతా ఈ కాల పిల్లలు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ దర్శనం. తనకు ముందే చెప్పాను నా ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, మళ్ళీ పేరెంట్స్ ఒప్పుకోతే అని. అది ఇంకా అవన్నీ నాకు ఐ డోంట్ లైక్ దిస్ అప్ కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకనే వాడితో మాట్లాడదండి, ఇంకా ఏం ప్రాబ్లం ఏందమ్మా. నేను ఆయనతో మాట్లాడితే అయితే అనుమానం అంటూ కాబట్టి అది మాట్లాడేస్తాను నేను, దానికి నువ్వేం డోంట్ వరీ. ఇంకా ప్రాబ్లం ఉందా? అయ్యో ఫైవ్ మినిట్స్ అవుట్ అయిపోతుంది వాడి. ఇప్పుడు కాల్ చేసామే 1 అవర్ నేను చేసిన, తను వెళ్ళిపోతా అంటుంది. నాకేం మినిమం 2 అవర్స్ ఉండాలి, మంచం ఎక్కితే మగాడ్లా కాపురం చేయాలి. మామూలుగా నేను ఒక చిల్ చేపిస్తాను అట్లా. అట్లని కాదు, నాకైతే 2 అవర్స్ మినిమం ఉండాలి. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలు అయిపోతుంది. వాడు మరీ 5 మినిట్స్కేనా చెప్పగలన్నాడు? నా పర్ఫార్మెన్స్ మామూలు ఉండదు మరి, నేను ఇచ్చి పడేసేవు ఎక్కడ. నాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. మినిమం అంటే 2 అవర్స్ 4 అవర్స్ ఎంజాయ్ చేస్తాను చిల్లి అంటే. నేను మ్యాక్సిమం చెప్తున్నా డైలీ ఒకరిని తెచ్చుకుంటా. నా లైఫ్ నేను ఇంతే, నాకు నేను మామూలు ఉండదు. నీకు ఒక పర్ఫార్మెన్స్ కావాలంటే చిల్ చేసి పడేస్తా నేను, అంత మజా ఉండదు నాకైతే. నేనే ఇంకా అడుగుతా రారా అంటే మీ ఏ వద్దు చాలు వాళ్ళు చాలు పెయిన్ వస్తుంది అంటారు. నాకేమో ఇంకా ఎక్కడ వెళ్ళాం, ఫ్రస్ట్రేషన్తో వస్తాం ఇంకా నా పేరే లే. ఇంకా మామూలు 5 మినిట్స్కే హే ప్రామిస్ నేను చెప్తున్నా సత్యం. ఇంకెవరు నా ఎక్స్ లవర్ మీద ప్రామిస్, సరిపోయింది రియల్ చెప్తున్నా. సుఖపెట్టి చంపేస్తాను మనిషిని సుఖపెట్టి చంపడం అంటే నా తర్వాత ఇంకెవరైనా సార్, ఏంటి అంత మగాడివా నువ్వు, అంత పోటుగాడివా? నిజంగా చెప్తున్నా ఇంత స్మార్ట్ ఉన్నావు అంటే నాకు తెలియదు అసలు. అంటే నాకు ఇంకా నీతో ఫ్రీ ఉన్నా కాబట్టి నాకు ఏం మాట్లాడాలి అర్థమవుతలేదు. నా ఫ్రెండ్ అన్నట్టే నేను ఇంకా మీకు ఆ థాట్స్ తీసుకెళ్ళలేకపోతున్నా. బట్ ఐ రియలీ చెప్తున్నా ఐ టోల్ యూ సూపర్ పాప్ రియలీ చెప్తున్నా, ఐ టోల్ ప్రామిస్ చెప్తున్నా. వాడు రేంజ్ చెప్పిన అసలు ఇంత మంచి తట్టుకోలేకపోతున్నా. ఫ్రెండ్ అని చెప్పేసి నేను టెంప్ట్ కాకుండా ఆగిపోతున్నా, కానీ లేదంటే మాత్రం ఇంకా సినిమా మామూలుగా ఉండదు, వేరే చూపెడుతుంది నేను. గుంట మంచి పొంగు మీద ఉంది. ఏ వాట్ ఈస్ దిస్ నథింగ్ బట్ నువ్వు అట్లాంటి వద్దు, ఎందుకంటే నా ఫ్రెండ్ వాడు, వానికి వద్దు, వాడికి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. నా తెల్లే వద్దు నాకు, ఎందుకంటే నా ఫ్రెండ్ వాడికి తెలిస్తే వేరే ఉంటుంది. అసలు మళ్ళీ నా ఫ్రెండ్ వాడు అందులో, వాడు నమ్మడు నన్ను, ఇంకా వేరే బాగుండదు. వద్దు ఐ డోంట్ లైక్ దిస్ బిలీవ్ ఇట్. అరే పిచ్చి ఆ వద్దు, అరే
వద్దు ప్లీజ్, ఐ డోంట్ బిలీవ్. ఎవరైనా చూసుకున్న తర్వాత ఏదైనా ఉంటే ఇప్పుడు వద్దు ప్లీజ్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది కాదు. అదంతా సెట్ గా బ్రో. భయ్యా నా మాట జరుగు బ్రో, నువ్వు జరుగు. భయ్యా నా మాట, ఎప్పటిదాకా నన్ను నమ్మినావు? అరే ఏమైంది చెప్పు, కూల్ కూల్. నన్ను పక్కకు జరగను, అందరు చూస్తున్నారు భయ్యా. అంత వేరే ఉంటాయి, నేను ప్రాబ్లం నీకు చెప్తా, నువ్వు అర్థం చేసుకో. ఒక్క టూ నమ్మిన బ్రో దాన్ని, నేను నమ్మిన బ్రో దాన్ని నేను. అరే ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు, ఒక్క ఐదు నిమిషాలు అవ్వు, ఒక్క ఐదు నిమిషాలు అవ్వు ప్లీజ్. నువ్వు టెన్షన్ పడుకుంటారు, ఒక్క టూ మినిట్స్, రిలాక్స్, ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే. నీకు నీ బాధ, నువ్వు వీడియో తీసినావు కాబట్టి నమ్ముతారు బ్రో జనాలు ఎవరైనా. లేకపోతే నన్నే అనుమానించేటోళ్ళు అందరూ, కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సొసైటీలో నా వాల్యూ ఏమైతుంది బ్రో? లేదు అర్థం చేసుకున్నాను, పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఎంత కష్టపడి వచ్చినా నాకు తెలుసు బ్రో అది. అరే నాకు తెలుసు భయ్యా, నాకు తెలుసు. నేను అన్నప్పుడే నాకు అర్థం కళ్ళు లేదు. ప్లీజ్ ఒక్క అండర్స్టాండ్ చేసుకో, నువ్వు అది సంజాయించుకోగలుగుతావు కాబట్టి నీకు చెప్పగలుగుతున్నాను. ఒక్క ఫైవ్ మినిట్స్ బ్రో, బ్రో ఒక్క నీ ప్రాబ్లం నేను సంజాయించిపోతాను, లేకపోతే నేను చెప్తాం కూడా. తూ లంజవాడు కన్నాను చెప్తున్నా, అగర్బి నీ ప్రాబ్లం నేను సెట్ చేయకపోతే తూ బ్యాన్ కూడా అని చెప్పి చూడదు మీరు. చెప్తాం కొట్టా, నా షూతం కొడతావు కొట్టు. నేను సెట్ చేయకపోతే మదర్ ప్రాబ్లం చెప్తే నీ ప్రాబ్లం సెట్ చేసి పోతావు. ఒక్క టూ మినిట్స్ ఆగు నాకు, నీకు ఎందుకంటే అందరు చూస్తున్నాను అవుతున్నా కానీ, లేకుంటే నువ్వు ఏం చేసినా నేను ఏమనకపోతుంది. ఒక్క టూ మినిట్స్ ఆగు కాదు, ఒక రెండు నిమిషాలు అందరు చూస్తారు కాక. ఇక్కడ పార్క్లో గలీజ్గా ఉంటుంది, ఎందుకంటే నీకు వాల్యూ ఉంది ఇక్కడ, మీ ఆఫీస్ నియర్ బై కాబట్టి. ఒక్క టూ మినిట్స్ ఆగు, ఓకేనా? ఒక్క టూ మినిట్స్ ఆగు ప్లీజ్, ప్లీజ్ అన్న. ఒక్క రెండు నిమిషాలు నేను సెట్ చేస్తాను. ఇక్కడ అరే నేను పిచ్చిదానివా, నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి పెట్టాం. మేము ఆయన పోయేటప్పుడే ఫోన్ ఆన్ చేసి ఆయనకి వినిపించి పెట్టినా, అండ్ నువ్వు ఇట్లా అంటావు అని చెప్పేసి కెమెరా కూడా పెట్టినాను. ఆల్రెడీ కెమెరా రికార్డ్ అవుతుంది, ఫోన్ మీ సార్కి కలిపి పెట్టినా. ఆయన ప్రతి ఒక్కటి వింటుంది, వాడు ఏమో ఆఫీస్కి పోలేదు ఆయన. అర్థమవుతుందా? నువ్వు ఇంకా బుకాన్ చెప్పు, కాసేపు ఆగు. అర్థమవుతుందా? నువ్వు ఇంకా బుకాన్ చెప్పు, ఇప్పుడు తెలిసిపోయి అయిపోయింది. నువ్వు ఇంకా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాట మాడకు, బంద్ చేయి. ఐదు నిమిషాలు జర సోది పెట్టకు, అట్లే వచ్చినాడు దడవ వాళ్ళ కొడతాడు. నేను సంజాయం చెప్తున్నాను, నేను సీరియస్ చెప్తున్నా. ఇక గలీజ్గా అయిపోతావు, ఈ గార్డెన్లో గలీజ్ అవుతావు నువ్వు. అందుకే నువ్వు ఆడ చెప్తే సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి ఆయన మస్తు స్ట్రగుల్ అవుతున్నాయి. ఎందుకంటే పిచ్చోళ్ళే కాదు, చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి. నీకు కూడా తెలుసు ఆ విషయం. ఒక ఐదు నిమిషాలు ఆగమ్మా అన్న. ఇది కొట్లాడుకునే సందర్భం కాదు, ఎందుకంటే కొట్లాడుకుని ఎంత గార్డెన్లో అందరు చూస్తారు ఏమైంది ఏమైంది. ఇప్పటికీ వచ్చిపోతే మా వాళ్ళు అన్న సంబంధించి పంపించారు. ఒక్క ఫైవ్ మినిట్స్ మనం మాట్లాడుకున్నాం. ఇవి నువ్వు అన్నీ తీసేసి బయటకి, నువ్వు కూడా ఇప్పటిదాకా మైండ్లో ఉంది ఆ దరిద్రం అంతా తీసేసి. ఎందుకంటే ఈ సంసారం అమ్మ వందేళ్ల పంటిది, అర్థమవుతుందా? ఇది విచ్చలవిడి చేసుకొని కాదు, ఇది ఏదో మనం పోయినాం ఐస్ క్రీమ్ కొన్నాం వచ్చింది తినే కానీ కాదు. ఎందుకంటే ఈ సంసారం అమ్మ వందేళ్ల పంటిది, అర్థమవుతుందా? ఇది విచ్చలవిడి చేసుకొని కాదు, ఇది ఏదో మనం పోయినాం ఐస్ క్రీమ్ కొన్నాం వచ్చింది తినే కానీ కాదు. సరే నీ ప్రాబ్లం ఏందమ్మా? అమ్మా అంతా మంచిగానే ఉంటే బయటకి ఎత్తుకుపోతున్నావు అని చెప్పి బయటకు. అయ్యా ఒక్క రెండు నిమిషాలు అయ్యా, నువ్వు అరవకు అరిస్తే గలీజ్ అయిపోతావు, ఇలా చండాలం అయిపోతుంది. అవి నేను చెప్తున్నావు భయ్యా, ఇంట్లో ఫుడ్ సక్కగా లేనప్పుడే హోటల్లో పోయి తింటాం. ఇంట్లో ఫుడ్ సక్కగా లేనప్పుడే హోటల్లో పోయి తింటాం, అవునా? ఇప్పుడు ఆమె దగ్గర అదే పరిస్థితి, సేమ్ అదే పరిస్థితి. నువ్వేం మొమ్మాట పడకు, ఎందుకంటే మీ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు సిస్టమ్ మీద పనిచేయడం వల్ల ఇరవై గంట నిద్ర లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నచ్చు, అది కామన్, ఎవరికైనా కామనే. కొన్ని సంథింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు మొహమాట పడతారు, చెప్పుకో భయ్య. ఏం కాదు, ఏది ఉన్నా బయట పడకు, నువ్వేం మొహమాట పడకు భయ్. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, తనకు అర్థమైంది, అందరికి అర్థమైంది. మేము ఉప్పుకారం తింటారు మనిషి. తప్పు నాదా భయ్యా, నేను ఆఫీస్లో ప్రెజర్ వల్ల 24 అవర్స్ వర్క్ అక్కడే ఉంటుంది, ఇంటికి వచ్చి నా ప్రాబ్లం ఏదన్నా మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఒక మగాడికి. లేదు నేను చెప్తున్నా భయ్య, నేను ఏమంటున్నా, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఆమె కూడా ఉప్పుకారం తింటుంది భయ్. మన ఇంట్లో చక్కగా ఫుడ్ ఉందే బయట ఎందుకు పోతుంది చెప్పు, అంటే నిన్నేం తప్పు పట్టట్లేదు. దీనికి కూడా ఏం మొమ్మడ పడాల్సిన అవసరం లేదు. మనం ఏం ఇది ఏం అయిపోయింది కాదు, ఏం పీక్ ఇది కలిసింది కాదు, మస్తు జిందగీ ఉంది. మనకు మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి ఇది ఉన్నారు, చూపించు. చిన్న చిన్న ట్రీట్ మంచి మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళు, వాడు. అంతేగాని నువ్వు ఏదో హాస్పిటల్కి పోతే వాడు ఎవడో చూస్తాను కూడా, హాస్పిటల్ నువ్వు హాస్పిటల్కి పోతే 10 మంది చూస్తారని నువ్వు మొమ్మడ అవడం అనుకో, ఆమె ఇంకొంతని పోయేటప్పుడు 100 మంది చూస్తారు, 1000 మంది ఆమె దగ్గరకు వస్తారు. నీకు ఇది ముఖ్యమా అది ముఖ్యమా? ఎవరికి లేవు ప్రాబ్లమ్స్, నాకు కూడా అప్పుడప్పుడు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేవు, అర్థమవుతుందా? ఎవరు ఏం పెద్ద మోతవాళ్ళు కాదు, ఇప్పుడు ఉంది ఫుడ్ అట్లుంది, నువ్వేం టెన్షన్ పడకు. మెడిటేషన్ చేయి, వాళ్ళు చెప్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ప్లస్
మెడిసిన్స్ ఇస్తారు, మెడిటేషన్ చెయ్యి, దానికి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్ తీసుకో. ఓకే, నీ జాబ్ నీకు ముఖ్యమే, అట్ ద సేమ్ టైం నీ లైఫ్ కూడా నీకు ముఖ్యమే కదా. అక్క నువ్వు ఏం టెన్షన్ పడకు. అరే నీ నువ్వేమో ఆడమేవా ఎడవనీకి అన్న, నీకు ఒకటి చెప్తా కాక నువ్వు ఏం టెన్షన్ పడకు. మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మంచి మంచి డాక్టర్స్ ఉన్నాయి. నువ్వు ఒక్క నువ్వు ఇవన్నీ మొహమాట పెట్టుకోకు పోతావా, నీకు తెలుసా అదేం పెద్ద ఎఫెక్ట్ కాదు. రెండు గోళ్ళు చేసుకోవాలి సర్దెట్లు మనకు మనిషికి రోగము అదివి అంతే, కానీ అది పెద్ద రోగం లేక అది ఏదో ఫెయిల్ అవుతామని చెప్పేసి అనుకోవద్దు. ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలన్నా, నీకు ఏడ్స్ వచ్చినారు కాదు, నీకు సర్దెట్లను అదొక రోగం అంతే, దానికోసం నువ్వు పోకపోవడం చెప్పకపోవడం ఎందుకు చెప్పు. సర్ది అయితే నాలుగు ట్యాబ్లెట్ వేసుకుని పోతుంది, ఆ రోగం అట్లే జ్వరం వచ్చినా అది వచ్చినా అంతే అనుకోవాలి. కానీ అది పెద్ద భూతార్థంలో పెడితే భూతార్థంలో కనిపిస్తుంది మనకు, ఏది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అన్నమాట. ఇవే గలీజీ అనుకుంటే గలీజ్ అయినా ఉంటుంది. అలా నువ్వు ఇట్లా అంటున్నాను ఏం అనుకోకు, నేను చెప్తున్నా లిటరల్లీ చెప్తున్నా, 150-60 మంది ఇట్లా ఉంటారు ఉన్నావు. ఏదో నువ్వు ఇట్లా అన్నంత మాత్రం నీకు శాతగాను నువ్వు నపంచుకున్నాను కాదు, ఏదో నువ్వు ఇట్లా అన్నంత మాత్రం నీకు శాతగాను నువ్వు నపంచుకున్నాను కాదు. అందరికుంటే పోయి రోగము, ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్యాబ్లెట్స్ వాడు, మంచి లైఫ్ ఉంటే తర్వాత నువ్వు చూడు. నువ్వు మెడిసిన్స్ వాడినాం కదా, గుర్రం ఉరికినా రుక్తాను, తర్వాత ఒమ్మటి పోతా. ఏడైనా గుర్రం ఉండకలు గాడిదలు దొరికినకపోతామే, ఏడైనా గుర్రం ఉండకలు గాడిదలు దొరికినకపోతామే. కాక అని మదర్ ప్రామిస్ చెప్తున్నా, 100% సెట్ అవుతావు నువ్వు, నువ్వు దాంట్లో బోడవాల్సిన అవసరం లేదు. అసలు నీకు ఏముండదు కాక, నువ్వు ఓకేనా, నేను మంచి డాక్టర్ నేను చూపెడతా సార్. నువ్వేం టెన్షన్ పడవు, ఇది జస్ట్ ఒక సర్ది జ్వరము దగ్గు టైఫాయిడ్ అంతే అనుకో, ఇది పెద్ద రోగం కాదన్న, అది అవన్నీ ఏం టెన్షన్ పడకు అన్న. మంచి లైఫ్ ఉంటుంది నీకు, మస్తు ఉంటుంది, నువ్వేం కాదు, నువ్వు కూడా అవన్నీ మంచుకోమా. ఆయనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు దాన్ని మానుకునే ప్రయత్నం చెప్పాలి, కానీ రోగం వచ్చింది వాన్ మానని వాడిపోతాయని చెప్పేసి అనుకున్నా. నీ చెయ్యికి దెబ్బ తాకితే చెయ్యి అయితే కట్ చేసుకో కదా, మందు పోసేకి చేస్తావు, మందు పోసుకోవాలి. కానీ నువ్వు కట్ చేసుకుంటా అంటే నీకే కష్టం కదా. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవ్వడి నీకు పెట్టాడు, మళ్ళీ తర్వాత రేపు నువ్వు ఇట్లా గలీజ్ ఉన్నా అంటే నీ దగ్గర రావి రాదు తెలుసా. ఎప్పుడు నీ పుండు నువ్వే దాన్ని మానిపించుకోవాలి, అర్థమవుతుంది కదా. ఒక చెల్లెలు లెక్క చెప్తుంది నీకు, నువ్వు నన్ను బ్యాడ్ అనుకున్నావి సరే, ఏమనుకున్నావి సరే, మా ఈయన వచ్చి ఇట్లా వేసినా అనిపించుకోవద్దు అన్న. నువ్వేమనుకోకు, అంజనీ సార్తో మాట్లాడతా, అంజనీ మావాడు అంజనీ గారు సేమ్గా అంతా మాట్లాడిపించి ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతాం, నువ్వు చేసుకుంటున్నావు అంతే, ప్రామిస్. ఓకేనా తల్లి, ఇక్కడ చెయ్యి. 6 నెలలు ఓపిక పట్టు, ఆయన జాగ్రత్త, ఒక కన్న చిన్న పాపలకు చూసుకో, 6 నెలలు సెట్ అయిపోతాడు. 6 నెలలు ఆమె కూడా సెట్ అయిపోతుంది కదా, ఆమె సెట్ అయిపోయింది, నువ్వేం టెన్షన్ పడకు. అగర్ మీ సెట్ కాకపోతే నేనే డైవర్స్ ఇస్తాను సార్. డైవర్స్ ఇచ్చుకోరు, ఎందుకంటే మీరు ఇష్టపడి చేసుకోరు, ఇది ఒకటే ప్రాబ్లం కాబట్టి ఇదేం పెద్ద సమస్య కాదు. ఒకవేళ 6 నెలలు ఓపిక పట్టినాం కలిపి తను అట్లా ఉన్న అగర్ నీకు నచ్చకున్నా అని మ్యూచువల్గా విడాకులు తీసుకోరు. అంతేగాని ఒకరినొకరు అనుమానం వాడి ఒకరినొకరు చంపుకోండి అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూరు. ఒకవేళ నీ జిందగీ నీకుంటుంది, ఆమె జిందగీ అనుకుంటుంది, మీ ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ చేసుకో 1000 పంటిది, మీ ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ చేసుకో 1000 పంటిది. ఆ పంటలో పురుగు పడ్డాయని చెప్పేసి పంట మొత్తం నాశనం చేస్తావా, కాల్చేస్తావు, కాల్చావు కదా. పురుగు పడితే పురుగుల మందు కొడతావు, పిచ్చికారీ చేస్తావు, అంతేగాని నువ్వు మొత్తం పంటనైతే నష్టం చేసుకోగలను. పురుగు పోయినాక ఆ పంటకు వచ్చే ప్రతిఫలం టేస్ట్ ఎట్లుంటుంది అనేది నీకు తెలియదు, ఇప్పుడు అది అనుభవిస్తేనే తెలుస్తుంది, అర్థమవుతుందా. పురుగు పోయినాక ఆ పంట నుంచి వచ్చే లాభము మజా వేరుంటుంది, అది తిని అనుభవించు. ఓకేనా, నువ్వైనా పోయా బయట తిండి ఎంతైనా బయట తినేది, రోగాలు పాలగానికే బయట తినేది, అర్థమవుతుందా. ఇంట్లో ఫుడ్ కారంతో తిన్నా సరే కానీ కడుపు నిండా తింటాం, ఖమ్మంగా ఉంటుంది అన్నమాట, అర్థమవుతుంది అమ్మ. ఇంట్లో ఫుడ్ నువ్వు కాదనుకున్న నువ్వు కాలదనుకున్నావు అనుకో, నీ అంత వ్యర్థం ఉండదు. బయట ఏదో ఇవాళ బిర్యానీ దొరుకుతుందనుకోని రేపు పెట్టడు, ఎలక్షన్ల ఓటర్లకు ఇచ్చినట్టు ఇస్తారు, అర్థమవుతుందా. అది వేస్ట్ ఫుడ్, దాని గురించి నువ్వు టేస్ట్ పడవు. అది ఏంటంటే 4 రుచి కానీ పానం ఖరాబ్. దయచేసి అర్థం చేసుకొని నీ లైఫ్ నువ్వు ఇచ్చేసుకో. ఇక ఇంటికి పోయినాక ఇట్లా అది ఇది అని ఏం మైండ్లో పెట్టుకో. ఓకేనా, నువ్వు కూడా ఏం అట్లాంటి పెట్టుకోకూడదు, అయిపోయింది ఇదిగే, క్లియర్ అయిపోయింది, హ్యాపీగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఓకేనా, చిల్ చేద్దాం, ఏం కాదు. ఓకే, అలా ప్రతి ఫ్రెండు అవసరమేరా, ప్రతి ఫ్రెండు అవసరమేరా. ఏం టెన్షన్ పడకు, ఇవన్నీ మైండ్ పెట్టుకో. ఓకే, సాయంత్రం మాత్రం మనం హాస్పిటల్కి వెళ్దాం. ఓకేనా, హాస్పిటల్కి వెళ్దాం, నువ్వు ఎవరైనా ఎలాంటి ఇది మాత్రం పెట్టుకోకు. ఓకే, హ్యాపీగా ఉండు, చిల్ చేయి ప్లీజ్. వ్యూవర్స్ అంటే ఇప్పుడు ఆ భయలేక ఏదైనా ప్రాబ్లం డిఫాల్ట్ ఉందనుకో, ఇట్లాంటి గుప్త రోగాలన్నింటినీ గుండెల్లో పెట్టుకొని బయట చెప్పకుండా, అరే హాస్పిటల్ పోతే ఏమవుతుందో, ఆడు చూస్తే ఈడే చూస్తే ఏమవుతుందో అని చెప్పేసి అట్లాంటి మైండ్లో పెట్టుకోకుండా. ఎందుకంటే ఏదైనా సరే చిలికి చిలికి
చాలా ఇదైపోతుంది, గలీజ్ అయిపోతుంది. తర్వాత మనం బాధపడే ప్రయోజనం ఉండదు. దాన్ని చిన్న ఉన్నప్పుడే ఎవడేమనుకున్నా సరే కానీ దాన్ని కట్ చేసి పడేసేయాలి. ఓకేనా? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సొల్యూషన్ వైపు అడుగులేయాలి. కానీ ఆ ఫ్రస్ట్రేషన్తో కొట్టడమో లేకుండా కోపంలో ఏం చేసామో అర్థం కాదు. ఆ సమస్య కోసం అని చెప్పేసి ఫ్యామిలీల మీద కోపం కానీ ఫ్రస్ట్రేషన్తో నరుక్కోవడం చంపుకోవడం ఇట్లాంటివి దయచేసి చేయకండి. సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయాణించండి. ఓకేనా? ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటాయి. ఇంకా ఇట్లాంటి వాటికి పరిష్కారాలు ఉంటాయి. మెడికల్ పరంగా కూడా మెడిసిన్స్ ఉంటాయి. మనకు ఏంటంటే ఆ మెంటల్ ఎబిలిటీలో మనకు అర్థం కాదు, కానీ కంపల్సరీ ఫ్రీగా ఆలోచించండి, పీస్ఫుల్గా ఉండండి మైండ్తో, మీకు ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలామంది తెలియాలి, తెలిస్తేనే వాళ్ళ లైఫ్ను సరిదిద్దుకుంటారు. ఇంకా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్లీజ్, మన మంచి మంచి మెసేజ్ అంతా సొసైటీకి అవసరం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎన్ని రోజులు మేము కష్టపడి వీడియో చేసినాం. మీరు ఇచ్చిన టాస్క్లని మేము ఎంతో రిస్క్ తీసుకొని చేసిన కొన్ని టాస్క్లని ఇంకా రిస్క్ తీసుకొని మేము ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. మీకు తోచిన సహాయం 10 రూపాయలు ఇస్తారా, 100 రూపాయలు ఇస్తారా, 50 రూపాయలు ఇస్తారా, మీకు ఒక ఛాయ్ డబ్బులు, ఒక సిగరెట్ డబ్బులు ఎంత ఉంటే అంత, 1000 రూపాయలు ఇస్తారా, మీ ఇష్టం. బట్ అందరు ఇచ్చిరనుకో, మా దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్తోని ఈ అమౌంట్తో కలిపేసి ఒక మంచి సినిమా ఇస్తాం. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంత పర్సనల్గా హార్ట్ఫుల్గా ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం అడుగుతుంది. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ బయట పడాలంటే కంపల్సరీ మీ హెల్ప్ కావాలి. ఇప్పటిదాకా ఏ హెల్ప్ అడగలేదు, ఎందుకంటే మనకున్న సర్కిల్లో మన మాటలో సెట్ చేసేసుకుని అయిపోయింది. ఇప్పుడు హానబుల్గా అడుగుతుంది ఏంటంటే, ఈ కంటెంట్ బయట పడాలంటే కంపల్సరీ మా బడ్జెట్కి సరిపోదు, ఇంకా కొంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మీ ఇష్టం నుంచి ఇచ్చేయండి. ఎక్కువ ఫోర్స్ చేస్తాం, ఎక్కువ ఇవ్వండి అడుగుతారు. ఇంక స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, దాన్ని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఎంత అంత పంపించండి ప్లీజ్. కనీసం లాస్ట్కు 1 రూపాయి పంపించండి. మరీ మరీ ఎంతెందుకు చెప్తున్నారంటే, ఇది మీ సినిమా, మనందరి సినిమా. ఈ సినిమా తెర మీద ఆడాలంటే మనందరి చేతులు కలవాలి ప్లీజ్.